అదే కాకుండా బీబీ నగర్ ఎయిమ్స్ లో కూడా గతంలో నిమ్స్ పేరు మీద కట్టినటువంటి హాస్పిటల్ కోసం ఏదైతే కొత్త భవనం నిర్మాణం చేశారో నిమ్స్ కొన్ని రోజులు అక్కడ ప్రారంభించారు కూడా చివరికి ఎయిమ్స్ ను తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ భవనాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కు హ్యాండ్ ఓవర్ చేశారు కానీ ఆ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి లేఅవుట్ గాని డ్రాయింగ్స్ గాని అయినంక క్లియరెన్స్ సర్టిఫికెట్స్ గాని పర్మిషన్స్ గాని లేని కారణంగా ఆ యొక్క పాత భవనంలో రిపేరింగ్స్ పూర్తిగా చేయలేకపోయాం కానీ ఇప్పుడు ఇటివల అవన్నీ కూడా కొంత పూర్తి చేశాం దీని కారణంగా 1,366 కోట్ల రూపాయల తోటి ఈ యొక్క ఎయిమ్స్ కు సంబంధించినటువంటి నూతన భవనాన్ని నిర్మాణం చేయనున్నారు దానికి కూడా టెండర్స్ పూర్తి చేశాము కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు ఎర్త్ వర్క్ కూడా పూర్తి చేశాం అంటే భూమి చదును చేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేశాం 8 నాడు ప్రధానమంత్రి గారి యొక్క ఎయిమ్స్ న్యూ బిల్డింగ్ కూడా ఫౌండేషన్ వేసిన తర్వాత వేగంగా దాని పనులు కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను